ఏడో అధ్యాయంలోనే 18వ శ్లోకంలో అనేక రకాల వాళ్ళు కష్టాల నుంచి బయటపడటానికి దేవతల్ని నన్ను ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ జ్ఞానం ఉన్నవాడు నన్ను తెలుసుకొని నన్నే గుర్తుపెట్టుకొని ఉంటాడు, నన్నే మనసులో నిలుపుకొని ఉంటాడు. అలాంటి వాడు నేను ఒకటే, అంటే జ్ఞానం గలవాడు, అంటే తన గురించి తాను స్పష్టంగా తెలుసుకున్నవాడు నన్ను తెలుసుకున్నట్టే, నా గురించి స్పష్టంగా తెలుసుకున్నవాడు తన గురించి తాను తెలుసుకున్నట్టే, ఎందుకంటే నేను తను వేరు కాదు కాబట్టి అని 7వ అధ్యాయం 18వ శ్లోకం, జ్ఞానీతు ఆత్మ ఏవ మే మతం అని జ్ఞానవంతుడు నేను ఒకటే. ఎందుకంటే కరెంటు ఈ దీనికి ఆధారమైన కరెంటు దానికి ఆధారమైన కరెంటు రెండు ఒకటే కదా. కరెంటు ఇక్కడ నుంచి మాట్లాడినా అక్కడ నుంచి మాట్లాడినా రెండు లక్షణాలు ఒకటే కదా, కానీ అది కిందకు వచ్చేసి బల్బుగా మాట్లాడితే చిన్న బల్బు పెద్ద బల్బు, అటు ఫ్యాను ఇటు లైటు తేడాలు వచ్చేసినాయి, కానీ కరెంటుగా మాట్లాడితే ఈ కరెంటు వేరు కాదు ఆ కరెంటు వేరు కాదు, వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకటి లోపల చూడగలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సూపర్వైజర్కి వాళ్ళకి అంతటా ఉన్నది ఒకటే కరెంటు, మెయిన్ ఆఫ్ చేస్తే అన్నీ ఆగిపోతాయి అని తెలుసు, కానీ మనకు తెలియదు కదా అట్లా. మరి తెలియని మనమేమో మరి అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం అందులో అక్కడ మీరేమంటారు, ఎవరక్కడంటే నేనంటారు, ఎవరక్కడంటే నేనంటారు, ఎవరక్కడంటే ఎవరైనా నేనే అంటారు. మరి ఎట్లా ఉంది, అన్నీ నేనే నేనే అంటున్నారు, కానీ ఈ ఇన్ని నేనులు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇన్ని నేనులు ఉన్నట్టుగా ఉంటే మరి ఎన్ని వేరువేరుగా ఉన్నాయా, ఒకటిగా ఉందంటే అసలు నేను అనే దానికి ఒక పరిమితి ఉంటే, గోళీలు ఉంటాయి అనుకోండి, గోళీలు ఆడుకుంటావు చిన్నప్పుడు అన్నీ ఒకే సైజులో ఉంటాయి, ఒకే కలర్లో కూడా చేయొచ్చు వాళ్ళు కావాలంటే, ఒకే సైజు ఒకే కలర్లో ఉంటే అన్నీ సేమే అనొచ్చు మనం, కానీ ఇది సైజు పరిమితి ఉంది దానికి, కాబట్టి ఇది వేరు ఇది వేరు సమానమే అవి, కానీ రెండు వేరే. కానీ ఇప్పుడు అసలు ఒక ఒక బాలు అన్లిమిటెడ్ సైజులో ఉందనుకోండి, ఇంకొక బాలు అన్లిమిటెడ్ సైజులో ఉండడానికి అవకాశం ఉందా, లేదు. ఒక బాల్ సైజు పెరిగి 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 ఇంకా దానికి అంతమే లేదు, అంతం లేకుండా ఒక పెద్ద బాల్ ఉంటే ఇంకొక బాలు అంత ఇన్ఫినిటీ సైజులో అనంతమైన సైజులో ఇంకొక బాలు ఉండడానికి అవకాశం ఉందా, అనంతంగా ఉండేది ఒకటే ఉంటుంది, అనంతంగా ఉండేది ఒకటే ఉంటుంది. సో అందరిలో ఉన్నది మార్పు లేనిది అయితే ఒకటే అది మనకు తెలుస్తుంది, ఇది ఇదే అందరూ కూడా గుర్తించట్లేదు, ఇది అందరిలో ఉన్నది సమానం అనేదే ముందు గుర్తించట్లేదు. ముందు సమానం అనేది గుర్తిస్తే సెకండ్ థింగ్ ఏంటంటే ఈ నేను ఆ నేను వేరు కాదు అని తర్వాత గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో ముందు మనం ఈ ఏ క్లారిటీ చెప్పుకుందామంటే అందరిలో నేను అనేది భగవంతుడు అని అది సమానంగా ఉందని ఈ పాయింట్ క్లియర్ అయితే తర్వాత ఈ నేను అనే దానికి సైజు ఇంతని లేదు, అది పరిమితి లేదు, కాబట్టి అనంత అపరిమితమైనది నేనుకి బౌండరీస్ లేవు, కాబట్టి అక్కడ మీరు చెప్పే నేను మీ శరీరం నుంచి చెప్పే నేను అనేది ఇక్కడ శరీరం నుంచి చెప్పే నేను అనేది ఏది రిఫర్ చేస్తున్నామో దీనికి పరిమితి లేదు దానికి పరిమితి లేదు, కాబట్టి ఈ రెండు వేరు కాదు. ఈ పిచ్చి బల్బులు నేను వేరు నేను వేరు అనుకోవచ్చు, కానీ దాన్ని అనుకున్న కరెంటు ఈ కరెంటు వేరు ఆ కరెంటు వేరు అనుకోవటానికి లేదు కదా, ఈ రెండు ఒకటే కరెంట్లు కదా, అది అంత అవగాహన కావాలంటే తర్వాత సెకండ్ స్టేజ్లో మనకు అర్థం చేసుకుంటాం. అంటే ఆకారం వేరు కానీ పదార్థం ఒకటే, ఆకారాలు వేరు పదార్థం అయితే ఒకటే. ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, సముద్రము నీరు, అక్కడ సముద్రం అంటే నీరు, నీరులో నీటిలో ఏ బయట గాలి గీలి ఏం లేదనుకోండి, అలలు ఉండవు. సో బయట అలల వల్ల ఏదో కారణం వల్ల అల ఏర్పడుతుంది, అలలు అనేకం, అలలు అనేకం. సముద్రం అంటే నీరు అంటే ఒకటే, నీరు అంటే ఒకటే. కొన్ని ఎగ్జాంపుల్ అంతవరకే తీసుకోవాలి, దాని గురించి అదేగా సముద్రం కూడా పరిమితమే కదా అని ఆ ఆర్గ్యుమెంట్లు తీసుకొస్తే అలాంటి వాళ్ళకి ఏం అర్థం కాదు. సో అలతో పోల్చినా బుడగతో పోల్చినా నీరు అనేది ఏకంగా అఖండంగా ఉంది. సో అలకి ఒక సైజు ఉంది, ఒక కదలిక ఉంది, నంబర్ ఆఫ్ అలలు ఉంటే అనేక అలలు ఉంటే ఒక అల ముందు ఒక అల వెనక, ఒక అల పెద్దది ఒక అల చిన్నది, ఇన్ని రకాలు ఉన్నాయి. అలానే పెద్ద బుడగ చిన్న బుడగ ఎక్కువ తక్కువ మార్పు పుట్టడం పెరగటం కదలటం పోవటం ఇవన్నీ దేనికి ఉన్నాయి, అలకున్నాయి ఇటు బుడగకున్నాయి, రెండు రకాల ఎగ్జాంపుల్స్. కానీ ఏ నీటితో బుడగ ఏర్పడిందో ఏ నీటితో అల ఏర్పడిందో ఆ నీటికి ఆకారము లేదు కాబట్టి, ఆకారం లేదు నీటికి కాబట్టి సైజు లేదు, పరిమితి లేదు, మార్పు లేదు కాబట్టి పుట్టడం లేదు నాశనం అవటం లేదు, అంతటా ఒకటే. సో ఇట్లానే ఏదైతే మార్పు లేకుండా ఉన్నదో అది సత్యం,
ఏదైతే మార్పు లేకుండా ఉన్నదో అది సత్యం. సో ఆ సత్యాన్ని ఆధారం చేసుకొని వచ్చేయి పోతాయి. కానీ సత్యం అయితే ఉన్నదే కానీ వచ్చేయని పోతాయి డెఫినెట్గా, కానీ ఉన్నది ఎప్పుడు పోదు. సో సత్యం అంటే ఏంటంటే అది ఉండి ఉండాలి, ఎక్కడి నుంచి రాదు, ఉంటుంది, ఉన్నది, ఉంటుంది, ఉన్నది, ఉండేది సత్యం. అంటే నీరు ఉన్నది, ఉండేది, బుడగ వచ్చింది, పోయేది. నేను సత్యశోధన అనే పుస్తకంలో చిన్న పిల్లవాడికి ఆ బుడగలు చూపించి బుడగలు అనేది వస్తాయి పోతాయి, నీరు మాత్రం ఉండేది, ఉన్నది ఉండేది అని వచ్చిన పిల్లలు కూడా అర్థమయ్యేటట్టు రాయటం జరిగింది. అయితే అలానే నేను అనేది ఎప్పుడు ఉన్నదే, కానీ మనసు ఆలోచనలు, మనసు అంటేనే ఆలోచన, ఆలోచన వస్తుంది, ఆలోచన పోతుంది, ఆలోచన వస్తుంది, ఆలోచన పోతుంది, ఇవన్నీ ఏది కూడా ఉండేవి కాదు, సత్యాలు కాదు. ఆలోచనలు ఏదో ఉందో టెంపరరీగా దాన్ని అనుభవిస్తున్నాం, కానీ రియల్గా ఏది ఉందో అది అనిపించట్లా. ఈ ఆలోచన ఎట్లా వస్తుంది, మరో ఆలోచన మార్పుతో వస్తుంది. మరి ఆఖరికి పండుకున్నప్పుడు ఉదయం లేచేసరికి మన అంతకుముందు కోపతాపాలు బాధలు కొంచెం పండుకున్నారనుకోండి, మనసులో కొంత మార్పు వస్తుంది, కొంత బుద్ధి మారుతుంది, కొంచెం ఉద్రేకం మారుతుంది. అంటే మనసు మారుతుంది, కొంత బుద్ధి మారుతుంది. ఇక శరీరం పడుకున్నప్పుడు కన్నా లేచేటప్పుడు ఎన్నో కణాలు చచ్చిపోయినాయి, ఎన్నో కణాలు పుట్టినాయి, ఎంతో అంటే అన్నీ మార్పు చెందినాయి. కానీ ఆ నేను వేరు, ఈ నేను వేరు అని చెప్పలేము, ఎవరికి లేదు కదా. అవునా, అది అసలు ఒకరోజు నాడితే ఏమో డిఫరెంట్ ఏమో పొరపాటున సమాధానం చెబుతారు, కానీ సరే చిన్నప్పుడు నుంచి 6 నెలల వయసులో నీ ఫోటో ఉంది కదా, అప్పటి నుంచి నీ ఎత్తు మారింది, నీ లావు మారింది, నీ బరువు మారింది, నీ డ్రెస్సులు మారినాయి, నీ ఇష్టాయిష్టాలు మారినాయి, నీ ఫ్రెండ్స్ మారినాయి, అన్నీ మారుతున్నాయి కదా. ఇప్పుడు కూడా నీ కణాల్లో కొంచెం చదువుకుంటే తెలుస్తుంది, ఎన్నో కణాలు పుడుతున్నాయి, ఒక 3 నెలల తర్వాత చనిపోతున్నాయి, మళ్ళీ కొత్త కణాలు పుడుతున్నాయి. ఇప్పుడు కూడా శరీరంలో అన్ని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. సరే ఇక నాకు అది ఇష్టం, ఇది ఇష్టం అని నీ మనసు ఉంటుంది కదా, అది ఏమన్నా ఎప్పుడు నిలకడగా ఉందా, అది మారుతుంది, అది మనసు నిమిషం నిమిషానికి మారిపోతుంది. మరి ఇంకా ఇదన్నీ కాకుండా బుద్ధి ఎన్ని ఉందా అంటే ఉంది అంటారు, ఉందంటే మరి మారుతుందంటే మారుతుంది అంటారు. కానీ స్పష్టమైన అవగాహన కలగాలంటే ఎవరికైనా బుద్ధి అనేది మారుతుందా లేదా అనేది ఎవరికి వాళ్ళే, చాలాసార్లు బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందని వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు, పక్కాళ్ళకి చెప్పరు. ఎందుకంటే నేను బుద్ధి లేక పనిచేసానంటే విలువ తగ్గుద్ది కదా పక్కాళ్ళకి చెబితే, వాళ్ళకి వాళ్ళు రియలైజేషన్ అయినప్పుడు బాధతోనే చెప్పుకుంటారు బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని. అంటే నా మారే బుద్ధి అని తెలుస్తుంది, తెలివి లేని బుద్ధి అప్పుడు, ఇప్పుడు కొంచెం తెలివి వచ్చిన బుద్ధి, మళ్ళీ రేపు వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా తెలివి వస్తే ఈ బుద్ధి కూడా ఇదే అయిపోతుంది. అంటే నా బుద్ధి మారుతుంది, నా మనసు మారుతుంది, నా శరీరం నాది నాది అన్ని మారుతున్నాయి. అన్నీ ఇంకొక మాటలో చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత వయసు వచ్చినప్పటికీ నాది నావి అనేది ఏది కూడా, మనసు, బుద్ధి, చిత్తం, ఈ శరీరం, ఫ్రెండ్స్, ఇది ఏ ఒక్కటి కూడా మార్పు లేనిదంటూ లేదు. కాబట్టి ఏ ఒక్కటి కూడా సత్యం లేదు. మీ పేరులో ఉంది సత్యం, మరి మీలో సత్యం ఎక్కడుందో మీరు తెలుసుకోవాలి కదా. సత్యం అంటే మార్పు లేనిదే కదా, మారేదాన్ని ఏది కూడా సత్యం అనకూడదు. ఒకళ్ళు వేరే వాళ్ళు రకరకాల కంటే కొంతమంది వాళ్ళకి ఇష్టమైన పుస్తకాన్ని భగవద్గీత అనుకోండి, భగవద్గీతే సత్యం అంటారు, భగవద్గీత సత్యం అని చించేసిపోవాలి. ఇప్పుడు మనకి గౌరవం ఉంటే ఇందులో నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు, కానీ గీత జ్ఞానం ఇందులో పెంచి చేశారు, మనం చదువుకోవడానికి అవకాశం కల్పించింది, ఇది చదువుకుంటాం లేకపోతే చేస్తాం, కానీ ఇది సత్యం ఎట్టవుతుంది, పుస్తకం సత్యం కాదు కదా. కొంతమంది అట్లా అన్నవాళ్ళు నేను ఆర్గ్యుమెంట్ అంటే వాళ్ళ మత గ్రంథం అన్నవాళ్ళు ఈ మా మత గ్రంథమే సత్యం, ఇదే సత్యం అని, ఇది ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా ఆలోచన మాట. కనీసం మన నిర్వచనం ప్రకారం ఏదైతే మార్పు చెందదో అది నాశనం కాదు, ఏదైతే నాశనం కాదో దాన్ని మనం సత్యం అంటే అర్థం ఉంది. కానీ లేకపోతే సత్యానికి సత్ అన్న సంస్కృతంలో సత్ అంటే శాశ్వతమైనది, సత్యం అంటే తెలుగులో మనం మాట్లాడుకుంటాం. అందులో భగవద్గీతలో కూడా ప్రతి అధ్యాయం చివరిలో కూడా ఓం తత్ సత్ అని ఉంటుంది. అంటే తత్ అంటే ఏంటి, తత్ అంటే ఈ మనసు, ఈ బుద్ధి అనుకోండి, అంటే మనసు ఒక పార్ట్ పనిచేస్తుంది, బుద్ధి నిర్ణయించే పనిచేస్తుంది, చిత్రంలో నుంచేమో అనేక రకాల ఇష్టాయిష్టాలు దాగి ఈ మనసుని బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాయి. మనసులో చేస్తానంటది, బుద్ధి ఏమో అది కాదు, ఇది ఇది కాదని నిర్ణయిస్తుంది. ఇవన్నీ కూడా అంతఃకరణే అంటారు. మొత్తం ఏం జరిగినా ఈ మనసు, బుద్ధి, దానికి బ్యాక్గ్రౌండ్గా ఉన్న చిత్రంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నా
కానీ ఇన్ని మార్పులు జరుగుతున్నా మరుగుతున్నా చిన్నప్పుడు ఆ నేను వేరు ఈ నేను వేరు అని ఏ ఒక్కళ్ళు చెప్పరు కదా. ఇక ఆఖరికి నేను టీచర్ అనేది తెచ్చుకున్నదే, నేను ఇంజనీర్ అనేది తెచ్చుకున్నదే, నేను భర్త అనేది తెచ్చుకున్నదే, కులం అనేది తెచ్చుకున్నదే, నేను తండ్రి అనేది తెచ్చుకున్నదే కదా అవునా. తర్వాత మరి ఇన్ని రకాలు ఎన్ని రకాల పాత్రలు మనం పోషిస్తున్నాం, వందల రకాలు. నేను భారతీయుణ్ణి, నేను ఆంధ్రవాణ్ణి, నేను తెలుగువాణ్ణి, నేను ఈ కుల వస్తుంది, ఇదే ఏది కూడా మన లోపల నుంచి రాలా, అన్ని కూడా పంచేంద్రియాల నుంచి తెచ్చుకొని లోపల పెట్టుకొని గుర్తుపెట్టుకొని మళ్ళీ చిత్తంలో ఉండి ఒకటి ఫీలింగ్స్ ఉంటాయి కొంత ఒక్కోసారి పై పైన అయితే మనం తీసేస్తాం. ఫీలింగ్ ఉందనుకోండి, నాకు ఈ కులం అనే ఫీలింగ్ ఉందనుకోండి, అది తొందరగా చిత్తంలో ఎరేజ్ చేయడం కష్టం. మనసులో బుద్ధిలో ఉంటే టక్కుమని తీసేస్తాం, కానీ చిత్తంలో ఉంటుంది. వాటిని దానికి సాధన కావాలండి, అంటే రిపీటెడ్ చాలా మాటి మాటికి గుర్తు చేసుకోవాలి. ఇది చిన్నప్పుడు మా వాళ్ళు చెప్తే నేను అట్లా నమ్మాను, అంతేగాని అది కేవలం అది మా పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పిందే కానీ మా ఇంజనీరింగ్లో 5 సంవత్సరాలు నా రోల్ నెంబరు 60. ఇప్పుడు 60 నెంబర్ అంటే అప్పుడప్పుడు కొంచెం ఇష్టమని అనిపిస్తుంది, అంతేగాని నేను 60 కాదు కదా. సో ఇది అదేమో చెప్పింది కాబట్టి కొంత జ్ఞానంతో పక్కన పెట్టగలుగుతున్నా. అదే కులం మతం అనేది తాతలు ఇటు దగ్గర నుంచి చెబుతున్నారు కాబట్టి ఆ సత్యాన్నే ఆ నమ్మకాన్నే సత్యం అనుకొని అందులో ఇరుక్కుపోతున్నారు, లేని పరిమితిని ఏర్పరచుకుంటున్నారు. లేని పరిమితిని ఏర్పరచుకొని ఏ సంపూర్ణమైన స్వేచ్ఛని ప్రతి మనసు కోరుకుంటుందో, మనసే కోరుకునేది సంపూర్ణమైన స్వేచ్ఛని ఏ మనసు కోరుకుంటుందో సంపూర్ణ ఈ ఒక నమ్మకాన్ని తీసుకొచ్చి అది సత్యం అనుకొని ఎంతగా అనుకుంటే అంతగా తను కోరుకుంటున్న సంపూర్ణమైన స్వేచ్ఛకు తనే దూరం అవుతాడు. సంపూర్ణమైన స్వేచ్ఛను కోరుకునేది ఫ్రమ్ ఇన్సైడ్, కానీ లిమిటేషన్స్ ఏర్చుకున్న కులం మతం ఇవన్నీ ఏర్పరచుకుని బయట నుంచి తెచ్చుకున్నాయి. తెచ్చుకున్న నమ్మకాలతో ఉన్న కోరికని నీకు నువ్వు వ్యతిరేకంగా నువ్వే పనిచేసుకుంటున్నావు, అరలు కట్టుకుంటున్నావు, స్వేచ్ఛను పోగొట్టుకుంటున్నావు, పరిమితి లేని స్థితిని నేను తక్కువ అనేది కానీ నేను ఇంతే అనేది కానీ ఏ ఒక్క మనసు కూడా అంగీకరించదు. నేను ఇంతే అని ఎంతైనా సరే నా ఈరోజు గొప్ప అనవచ్చు, నాకు చిన్న కార్పొరేటర్ పోస్ట్ వస్తే సరిపోద్దని మీరు అనొచ్చు, రేపు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ వస్తే ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవుదామని చూస్తూ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ కూడా వరల్డ్ మొత్తం నా కంట్రోల్లోకి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఇది హ్యూమన్ నేచర్. అది ఇది ఈ మనసు ఎంతసేపటికి ఇంకా 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 ఎదగాలని కోరుకుంటుంది అంటే ఈరోజు ఒక్కసారి అయితే మనం ఒకసారి ప్రైమ్ మినిస్టర్ డాయ్ నాకు వద్దు ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు, ఎందుకు నా వల్ల కాదని రాజీ పడటమే తప్ప నిజంగా వద్దనేది కాదు. ఇక్కడ నిజంగా వద్దనేది కాదు. నేను మొయ్యగలనా మొయ్యలేనా చేయలేను, చేత చేత కాక 2 ఎకరాలు ఉన్నవాడు 98 ఎకరాలు ఉన్నాడు అని నా కలిపితో బాగుండు అని అనిపిస్తుంది, కానీ నా వల్ల కాదని రాజీ పడి పరిమితిని అనుభవిస్తూ వెలితితో అసంతృప్తితో జీవిస్తుంటాడు. కానీ ఈ 98 ఎకరాలు నాకు 98 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు కలుపుకోవడం ఎంత అని అది వచ్చిన దాకా వాడు తృప్తిని పొందాడు. అంటే అర్థమేంటి, వాడు ప్రయత్నం చేయడం వల్ల ఇంకా ఎక్కువ అశాంతిని అనిపిస్తూ ఉంటాడు, ఎందుకంటే చేతగానితనాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఈ నేనేమనంటే ఇక అవసరం అయితే ఎంతవరకు సినిమాల్లో అయితే ఎంతవరకు వెళ్తుంది వాడిని లేపించి ఏదో ఒకటి చేసి అప్పుడు దాకా అంతటితో 100 ఎకరాలతో అయిందా మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్. అంటే నాది ఎక్కువైతే నేను ఎక్కువ, నాది తక్కువ అయితే నేను తక్కువ అని ఆలోచించే అజ్ఞానం మనసు ఈ ఏం కోరుకుంటుందంటే భారతదేశం మొత్తం నీకు ఇచ్చేస్తాను ఎక్సెప్ట్ నాగపూర్ అంటే అది ఎందుకు ఇవ్వట్లేదని ఆలోచిస్తాడు. ప్రపంచం మొత్తం నీకు ఇస్తాను ఒక బంగ్లాదేశ్ తప్పంటే అది ఎందుకు ఇవ్వట్లేదా అని ఆలోచిస్తాడు. తృప్తిగానే ఉన్నాను కానీ అంటాడు మళ్ళీ, కానీ పక్కన పెట్టి అది ఎందుకు ఇవ్వట్లేదబ్బా అంటే అర్థమే ఉంటే సృష్టి మొత్తం నీకు ఇస్తాను ఒక చిన్న గ్రహం తప్ప అంటే అది ఎందుకు ఇవ్వట్లేదని ఆలోచన వస్తుంది. అది కూడా నీకు ఇచ్చేస్తాను ఒక ఇంటర్వ్యూ నేను నాకు ఇవ్వు అంటే ఇంత ఇచ్చినాడు ఎంట్రుక అడుగుతున్నాడు అంటే ఈ ఎంట్రుక సహాయంతో ఇంతకన్నా పెద్ద సృష్టి చేస్తాడేమో, అప్పుడు నాకు ఇచ్చింది మొత్తం తక్కువ అవుతుందేమో, అప్పుడు నేను తక్కువ అవుతానేమో అని అక్కడ భయం, తక్కువైందని బాధ, తక్కువ అవుతానేమో అని భయం, అవుతానేమో అని భయంతో ఇట్లా అనుభవిస్తున్నాడంటే నాది ఎక్కువ అయితే నేను ఎక్కువ, నాది తక్కువ అయితే నేను తక్కువ అని అజ్ఞానంతో ఉన్న మనసు బుద్ధి చేసే పని ఇదంతా. ఈ అజ్ఞానంతో ఉన్న మనసుకి బుద్ధికి, బుద్ధికి బుద్ధి ఇవ్వాలా, బుద్ధి లేని బుద్ధికి బుద్ధి ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచనలు పోయి ప్రైమ్ మినిస్టర్ కూడా పిఎం కూడా అనుభవించలేని పరమ ఆనందాన్ని తృప్తిని ధైర్యాన్ని పిఎం పోస్ట్ మ్యాన్ కూడా అంతకన్నా ఎక్కువ అనుభవించే అవకాశం ఉన్నది.